ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు, కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సరేలేండి మేడం, తర్వాత మాట్లాడుదురు. ఫస్ట్ అయితే ఈ టీ తీసుకోండి. ఇక్కడ నేను మీకు గుమస్తా లాంటి దాన్ని. నన్ను పట్టుకుని మీరు పదే పదే మేడం అంటాం కరెక్ట్ కాదు. దయచేసి నన్ను అలా పిలవకండి. పిలవకండి అంటే ఎలా కుదురుతుంది మేడం? ఏంటమ్మగారు, ఇద్దరు అలా మేడం 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 అని పిలుచుకుంటారు? అసలు ఎవరు ఎవరికి మేడం? ఏంటి మేడం అసలు కదా, నాకైతే ఏం అర్థం కావట్లే. కాంతమ్మా నువ్వు బాగుతావా? కాంతమ్మ తప్పేమనింది? ఎవరు ఎవరికి మేడం? అంతేగా కాంతమ్మ నువ్వు అన్నది? అంతేనమ్మా. ఆయన సుందరి మేడం కు చెప్పడం ఇష్టం లేకపోతే నాకేం చెప్పదులేమ్మా. చూడు కాంతమ్మ, ఈ ఆస్తి మొత్తం ఆ సుందరి మేడం కూతురు పల్లవి పేరు మీదే ఉంది. ఆ విషయం నాకు మేడమే చెప్పారు. ఈ మేడం ఆస్తి మొత్తానికి గార్డియన్. గార్డియన్ కి పని చేసే పని మనిషిని. ఒకప్పుడు నువ్వు ఇంట్లో పని మనిషివి, ఇప్పుడు 10 మందికి పని కల్పించే మేడంవి. నిన్ను మేడం అనడమే కరెక్ట్ మేడం. ఎవరు ఎవరికి మేడం అయ్యారో, ఎవరు ఎలా పని వాళ్ళు అయ్యారో నాకు అర్థమైంది. అమ్మా మంచినీళ్ళు తాగండి. అమ్మా వద్దు కాంతమ్మ. కాంతమ్మ నేను సుందరితో మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పుందా? అసలు సుందరి అమ్మ మిమ్మల్ని ఎందుకు మేడం అంటుందో, మీరు ఆవిడ మేడం అని ఎందుకు అంటారో భలే చెప్పారమ్మా. ఆ సుందరి మేడం దెబ్బకి నోరు మూసేసింది అన్నట్టు. అమ్మా మీ అమ్మగారు ఎలా చనిపోయారు? యాక్సిడెంట్ అయ్యింది కాంతమ్మ, హాస్పిటల్కి తీసుకెళ్తే కూడా ప్రయోజనం లేదు. 4-5 రోజులు ట్రీట్మెంట్ జరిగింది, స్పెషలిస్ట్లతో కూడా చూపించాము, కానీ అమ్మని బ్రతికించుకోలేకపోయాం కాంతమ్మ. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో అప్పుడే మీ అమ్మగారు చనిపోతే బాగుండేదమ్మా. ఏం మాట్లాడుతున్నావు? పెద్దదానివి, అన్నీ తెలిసిందానివి, ఇలా మాట్లాడచ్చా కాంతమ్మ? కోపడకండి సారు, నా ఉద్దేశం స్పాట్ లో మీ అమ్మగారు చనిపోయారనుకో, ఆ సుందరి బిడ్డ పేరు మీద ఆస్తి రాసేది కాదు కదా. ఇంత ఆస్తిని ఆ సుందరి కూతురు పేరు మీద ఎందుకు రాసింది అనేదే ఇప్పటి ప్రశ్న.